ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కంటైనర్ టెర్మినల్ వద్దకు భారీగా మత్స్యకారులు చేరుకున్నారు. టెర్మినల్ కు భూములు ఇచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 60 గజాల ఇంటి స్థలం, 100,000 రూపాయల పరిహారం, ఇంటికి ఉద్యోగం ఇస్తామంటూ 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నిరసన తెలిపారు. ఆందోళనకారుల ధర్నా దృశ్య కంటైనర్ టెర్మినల్ కు వెళ్లే మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కంటైనర్ టెర్మినల్ వద్దకు భారీగా మత్స్యకారులు చేరుకున్నారు. టెర్మినల్ కు భూములు ఇచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 60 గజాల ఇంటి స్థలం, 100,000 రూపాయల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నిరసన తెలిపారు. ఆందోళనకారుల ధర్నా దృశ్య కంటైనర్ టెర్మినల్ కు వెళ్లే మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ఫోన్లో. ప్రదీప్, మరి ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? యా పైలట, ఏదైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న విశాఖ కంటైనర్ టెర్మినల్ ఎదురుగా ఏదైతే ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉన్నారో మొత్తం మత్స్యకారుల సంఘాలు మొత్తం కూడా ఏకమై కూడా వాళ్ళకి ఇచ్చిన మాట, ఏదైతే విశాఖ కంటైనర్ టెర్మినల్ గతంలో ఏదైతే ఇచ్చిన మాట, వాళ్ళకి స్థలాలు కానీ అలాగే 100,000 రూపాయల స్థలం అనేటువంటి హామీలు కూడా ఇచ్చారు. అలాంటి హామీలన్నీ ఎటువంటి పరంగా కూడా నెరవేర్చుకోవడంతో తీవ్రమైన యొక్క గేట్ దగ్గర మాత్రం ఎటువంటి కంటైనర్ లోపలికి వెళ్ళడం కంటే కూడా తీవ్రంగా మత్స్యకారులు అయితే ఇంకా ఉద్యోగులుగా కూడా టెండర్ నుంచి కూడా కంటైనర్ ఏవి వెళ్ళడం కంటే కూడా బయట నాటు పరిస్థితిగా అనుభవిస్తాయి. ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నం పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా వాళ్ళని అయితే ఎటువంటి పరంగా కూడా లోపలికి వెళ్ళడం కంటే కూడా అడ్డుకునే పరిస్థితి కూడా కనబడుతుంటాయి. ఏదైతే గతంలోని విశాఖపట్నం పోర్టు వారు గతం నుంచి కూడా వీళ్ళకి ఇచ్చే మాటలు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి సంబంధించి ఫిషర్మ్యాన్ కి మాత్రం కేవలం ఇందులో ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఇటువంటి టెన్షన్ పడకండి, ఎవరికైతే కొంతమందికి ఇల్లు స్థలాలు అలాగే ప్రెసెంట్ అయితే 100,000 రూపాయలు ప్రేస్తామంటూ కూడా గతంలోని వీళ్ళు ఇచ్చిన మాట ఏదైతే హామీ ఇచ్చారో ఎటువంటి పరంగా కూడా హామీ నెరవేర్చకుండా కూడా వాళ్ళైతే తప్పించిన ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎవరైతే మత్స్యకారులు అయితే ముఖ్యంగా స్థానిక మత్స్యకారులు అయితే తీవ్ర ఉధృతత మాత్రం అక్కడ చేస్తున్నారు శైలిత. ఎస్ ప్రదీప్, మత్స్యకారుల డిమాండ్లకు సంబంధించి కార్యకర్తలు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? ఇప్పటికీ ఎటువంటి పరంగా కూడా పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఎవరైతే విశాఖపట్నం పోర్ట్ వాళ్ళు కూడా ఎటువంటి పరంగా కూడా స్పందించలేని పరిస్థితి కనబడుతుంటాయి. లేదా ఇప్పటికే అయితే స్థానిక మత్స్యకారులు కూడా స్థానికంగా ఉంటున్న వాసుపల్లి గణేష్ కుమార్, ఎవరైతే ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారో ఆయనపై కూడా చాలా చాలా కోపమే ఉన్నారు శైలత. ఎందుకంటే ఒక మత్స్యకారుడే ఉండి కూడా ఎటువంటి పరంగా కూడా మాకు ఒక్కటి ఇప్పటికొచ్చి సపోర్ట్ కూడా ఇవ్వలేదు, మాకు వచ్చిన నిరసన మాకు సంఘీభావం కూడా తప్పలేదు, ముఖ్యంగా ఏదైనా సరే ఒక పూర్తి వాళ్ళతోటి స్థానికంగా ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కుమ్మక్కి అయిపోయి గవర్నమెంట్ ఇచ్చే ఇల్లులు ఏదైతే చిక్కో ఇల్లు ఉన్నాయో అవి అయితే పెట్టుకోండి అంటూ కూడా కోర్టు వాళ్ళు ఏదైతే అన్నారో దానికే ఈ యొక్క ఎమ్మెల్యే కూడా ఒత్తాసు పలుకుతున్నారు. మాకు ఎటువంటి పరంగా కూడా న్యాయం కూడా చేయలేదు. ఎలక్షన్ టైం అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చారో ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తారు, సకానికి స్థానికంగా ఉంటున్న మత్స్యకారులకే ఇక సగం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా గతంలో కూడా ఎలక్షన్ టైం అప్పుడు ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి కూడా ఏం మాట్లాడలేదు, అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలేదు. అంటూ కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారుల సంఘం లీడర్లు కూడా చాలా ఉద్రిక్తమై ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా సరే పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు మాత్రం ఇప్పటికీ స్పందించిపోతే ఒక టెండర్ వేసి కూడా ఎటువంటి పరంగా కూడా ఒక్క కంటైనర్ కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదంటూ కూడా స్థానిక మత్స్యకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు శైలత. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మైండ్ ఆఫ్ టంగ్ మైండ్ ఆఫ్ టంగ్ మైండ్ ఆఫ్ టంగ్.
విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంటైనర్ టెర్మినల్ ప్రవేశ ద్వారం ముంగిట పెద్ద సంఖ్యలో మత్స్యకారులు బయటించారు. దీంతో కంటైనర్ల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కంటైనర్ టెర్మినల్ వద్దకు భారీగా మత్స్యకారులు చేరుకున్నారు. టెర్మినల్ కు భూములు ఇచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 60 గజాల ఇంటి స్థలం, లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నిరసన తెలిపారు. ఆందోళనకారుల ధర్నా దృష్ట్యా కంటైనర్ టెర్మినల్ కు వెళ్లే మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు.